అదంటే తెల్లవారు నిద్ర పోకుండా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. నాకే ఏడుపు వచ్చింది మాడు. నా సినిమాను బట్టి ఉంటదన్న, ప్రతి సినిమాలో గొట్లెప్పి తిరగాలంటే ఒక ట్రాక్టర్ లో వచ్చి గన్ను సీన్ అయితే అబ్బా టైర్ నుంచి గన్ను తీసాను రవితేజ. రవితేజ సినిమా ఫైట్స్ మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. ఫైటింగ్ కోసం వెళ్ళొచ్చు. ఇంకా రవితేజ సాంగ్స్ మొత్తం డ్యాన్స్ అయ్యం లేదు, సాంగ్ కొంచెం యావరేజ్ అనిపించింది. కానీ బీజేఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. ఓవరాల్ సినిమా మొత్తం ఓకే ఓకే బాగుంది అనిపించింది. కాన్సెప్ట్ ఏం లేదు, గన్స్ మొత్తం ఉండలేదా, ఆ యాప్ నాటికి ఏంది అనేది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవ్వకుండా తక్కువ చేసేదానికి కాన్సెప్ట్ అనమాట. సినిమా ఈగల్ పార్ట్ 2 ఉంది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది మాత్రం జస్ట్ ఓకే అనిపించింది. అంతా బాను, స్టోరీ అంతా బాను. హీరోయిన్ హీరోయిన్ కొద్దిగా తక్కువగానే ఉంది. యాక్షన్ కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పెట్టారు. ఫ్లాష్ బ్యాక్ సినిమాలో రెండేళ్ళ నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజకి ఇది మాస్ జాతర అని చెప్పచ్చు. కానీ ఫ్యాన్స్ మాత్రం పండగేనండి. చూపించింది ఇది కొంచెం చూపించారండి. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అసలుకి అక్కడ నుంచి ఇంకా టూ, ఇంకా వెయిటింగ్ ఫర్ 2 అనమాట. 2లో లాస్ట్ ఒక 10 మినిట్స్ చాలా బాగుంది అసలుకి. అంటే ఇది ఒక వార్ లాగా, ఒక ఓల్డ్ వార్ లా ఉంది. ఆ ఓల్డ్ వార్ పార్ట్ 2 అంట. దానికోసం వెయిటింగ్. చాలా ఎక్సలెంట్ మూవీ. సూపర్ సూపర్ గా ఉంది మూవీ. సూపర్ సూపర్ బాగుంది. ఎలా ఉంది రవితేజ సినిమా లేదు, ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు తీయాలి సినిమా ఇది. సూపర్ హిట్. ఏం నచ్చింది? బాగుంది సినిమా. మీరు బాగుందా? సూపర్ గా ఉంది. ఓకే ఎలా ఉంది? ఎలా ఉంది సార్? బాగుంది. అలా యాక్టరే దడలు 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 కాల్ చేస్తున్నాడు. ఒక ట్రాక్టర్ లో వచ్చి గన్ను సీన్ అయితే అబ్బా టైర్ లాంచి గన్ను తీసాడు రవితేజ. టైర్ లాంచి గన్ను తీసాడు, హైలైట్ ఉంది ఆ సీన్ అయితే. సూపర్ గా ఉంది అన్న. మూవీ పగిలిపోయింది. బ్లాక్ పోస్టర్ రవితేజ అది. క్లైమాక్స్ పీక్స్ అసలు పార్ట్ 2 కూడా ఉంది మూవీకి. అందరు థియేటర్ లో చూడండి సినిమా. పీక్స్ అన్న సెకండ్ హాఫ్ సూపర్ ఉంది అన్న. గనల్ గనల్ గురించి బాగా స్టోరీ బాగా ఉంది. హైలైట్ గా ఉంది. సూపర్. రవితేజ గారు కొత్త ప్రయోగం చేశారు. సినిమా అయితే బాగానే ఉంది. బెస్ట్. ఎలా అనిపించింది? బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. మేడం ఎలా ఉంది? సూపర్ హిట్ సినిమా. ఏం నచ్చింది? అంతా బాగుంది. గన్లు వాళ్ళకి ఇవ్వకుండా ఉండేది. ఎలా బాగుంది? మీరే ఎలా ఉంది మూవీ? ఏం నచ్చింది? పేగర్ నాగేశ్వరరావు అంటే సినిమాలు అయితే మనకు చాలా ఆనందం. కాదు భయ్యా, రవితేజ యాక్షన్ బాగుందా లేకపోతే డైరెక్షన్ ఫెయిల్? డైరెక్షన్ ఉదయ్ ముందకు రా. రవితేజ ఎంచుకున్న స్టోరీ ఫెయిల్. ఉదయ్ ముందకు రా. స్టోరీ ఫెయిల్ ఫెయిల్. ఇట్లా స్టోరీ ఎంచుకోకుండా రవితేజ. ఉదయ్ ముందకు రా. ఒకటి దండలు ఆయన అంటే తెల్లవారు నిద్ర పోకుండా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. నాకే ఏడుపు వచ్చింది వాడు. అంత అభిమానం ఆయన అంటే నాకు. ఇంకా మీరు ద్వారా ట్రై చేశారు ఇంక సినిమా తీయకుండా. కామెడీ మామూలుగా తెలుగు సినిమా కాబట్టి కామెడీ కామెడీ అంతా ఉంది. సాంగ్స్ రెండే సాంగ్స్ అంటే డైరెక్షన్ పరంగా ఫెయిల్ అయ్యారు. బాగాలేదు కామెడీ అనేది రవితేజ ఎక్స్పెక్ట్ చేస్తాం, అది లేదంటా. నా సినిమాను బట్టి ఉంటుంది అన్న, ప్రతి సినిమాలో గొట్లెప్పి తిరగాలంటే కష్టం. అలా అలా పాట ఏదో పెట్టారు చూడు, నక్కిలీస్ గొలుసు అట్లాంటి పాటలు పెట్టుకోవాలంటే కష్టం. సినిమా సినిమాలాగా చూస్తే ఇప్పుడు మనకేది కావాలో ఆడ ఉండదు. ఆడేది ఉందో మనకు నచ్చిందా లేదా అంతవరకే. ఒకటి ఏ సినిమా అయినా అంతే, రవితేజ అనేదే కాదు. ఇది హాలీవుడ్ సినిమా లెవెల్లో తీసాడు అంటే యాక్షన్ అంతా అంటే హాలీవుడ్ సినిమాను పోల్చేది కాదు. కానీ మనకున్న దాంట్లో మనకి
ఆ సినిమా కాన్సెప్ట్కి దానికి ఒక కాజ్ కోసం తీసాడు. ఆ కాజ్ అందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నచ్చే వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు. కాజ్ అన్నారు కదా, ఏంటి కాజ్, ఏంటి మూవీ స్టోరీ, ఏంటి వెపన్స్? ఇప్పుడు వెపన్స్ ఎక్కడంటే అక్కడ దొరికితే నీ ఇంట్లో ఉంటుంది, నా ఇంట్లో ఉంటుంది. అమ్మని చంపాలనుకుంటే చంపేయచ్చు, నాయన్ని చంపాలనుకుంటే చంపేయచ్చు కోపం వచ్చినప్పుడు. అట్లా ఇల్లీగల్ వెపన్స్ గురించి కాన్సెప్ట్.